వచ్చావు నిన్ను కూడా గెలిపేసుకుంటున్నావు. ఇంటి దాకా తోడుగారమ్మన్నాను. ఉండనివ్వండి కరణం బాబు గారు, మీరు అమ్మాయితో లోపలికి కాలక్షేపం చేస్తే వీడు నాకు తోడుగా ఉంటాడు. కాసేపు మీ ఇద్దరం కృష్ణారామ అనుకుంటాం. కృష్ణారామ ఒకసారి పంకజం, నీ ప్రతాపం వాడి మీద చూపించకు, బక్కెదవా బేరం అంటాడు. మీ కారణంగా మంచం బాగా చేయించుకోలేక చస్తున్నాను అనుకోండి. మంచం నేను చేశాను, మల్లెపూ దండ తీసుకో. మన క్రోధం అయితే మన దాటికి ఓ రాత్రి మూడు మంచాలు ఎరిగిపోయేవి. ఏమే చిత్ర, పంతులు మందు కొట్టేసి కోళ్ళా కునికేసేసాడా? అంతకన్నా తీసి. చిత్రంగే చిత్రంగే, అబ్బా ఒళ్ళంతా ఒకటే నొప్పులు బాబు. ఏంటే మళ్ళీ మంచం వరకు పెట్టేసానా? చి సిగ్గు లేకపోతే సరి, చేసిందంతా చేసి ఏమి తెలియనట్టు అడుగుతున్నారు. అసలు మన స్పీడ్ ఎంత? నాలాంటి మొగాడు దొరకడం నీ అదృష్టమే. ఇదిగా ఈ 100 రూపాయలు పెట్టుకుని గోల్డ్ కాయిన్ తాగి పగలంతా రెస్ట్ తీసుకో. వస్తానా? ఒళ్ళు జాగ్రత్త. చేతగాని సార్ పెద్ద మగాన్ని అనుకుంటున్నాడు. చిత్రంగే, ఓ చిత్ర రండి బాబు రండి. ఇప్పుడే అనుకుంటుంది అమ్మాయి మీ గురించి. ఏమనుకుంటుంది అంటే? ఏమనుకుంటది, 6 అడుగులు అందగాడు, ఊరంతటికి సోగ్గాడు, భద్రం బాబు ఇంకా రాలేదేంటా అని. నిజంగానే అలా అనుకుంటా? చిత్ర కరణంగాడి గురించి తలుచుకుంటుందా? ఆడు సరసం తెలుసున్న ఏ ఆడదైనా సోగ్గాడు నీటిగాడైనా మీ గురించి అనుకుంటది గాని అంతెందుకు. నా మటుకు నాకు మిమ్మల్ని చూస్తుంటే నోరుకుంటుంది. సరేలే, నీతో సరసం ఆడటానికి నాకు సర్వీస్ చాలదు, ఇది ఉంచుకో. అది ఎక్కడ ఉంది? చిత్రంగే చిత్రంగే. ఏమిటి దొరగారు ఆలస్యంగా వచ్చారు? మల్లెపూలు కాసిని వాడిపోయాయి. మల్లెపూలు తెల్లకోక ఇలాంటి సినిమా కబుర్లు చెప్పమాకే, నాకు అర్జెంట్ గా విషయం జరిగిపోవాలి. తమరి సంగతి తెలుసుగా, అందుకే మంచం రెడీ చేశాను. ఏంటి మంచమా? కోళ్ళూడిపోయిన మంచం పెట్టి బ్రాందీ గ్లాస్ చేతిలోకి ఇచ్చి మాయ చేయడానికి నేనేమన్నా ఎర్రి పొంతులు అనుకుంటున్నావా? మనకి ఇవన్నీ కుదరవు, చాపా దిండు పట్రా పట్రావే. అది కాదండి మంచం అయితే. మంచం మంచం, ఇది మంచం, ఇది ఆ మంచం. నీ మాయలో పడే ఆ పంతులు గడు మంచాలు ఎరగొట్టేశాను, పట్టాలు చించేశానని జబ్బలు తెరుచుకుంటున్నాడే చిత్రంగే. మనకి కావాల్సింది ఇది. ఏమిటి పంతులు గారు, ఇక్కడికి వస్తే చాలు మిషన్ గన్ లా దడదలు లాడించేవారు, ఈ రోజు చాలా నీరసంగా కనపడుతున్నారే. నీరసంగలో గొడవలతో బొత్తిగా మనశ్శాంతి లేకుండా పోయింది. నీ దగ్గరకు వస్తే కాస్త హుషారు వస్తుందని ఇలా వచ్చాను. అయితే ఇవాళ మంచం ఇరగొట్టారన్నమాట. ఆశలేం పెట్టుకోకు, నువ్వు కాస్త హుషారు ఇవ్వాలే కాని 4 మంచం కోళ్ళు ఇవ్వడం విరగొట్టేస్తాను. చిత్రంగే ఏమిటి ఈ దిక్కుమాల వీరభద్రం గారు ఇప్పుడు వచ్చాడు, ఏం చేయమంటావు? ఇప్పుడు వెళ్ళి అవతలి పొమ్మని చెప్పండి, దున్నపోతు వాళ్ళకు ఆయనను నాకు మీతో ఉండేసుకొని ఉంటుంది. నిజమేన అనుకో, కానీ ఎంతైనా ఈ ఊరికి పెద్ద, నన్ను మెడబట్టుకు బయటికి గెంటే ఇప్పుడు ఎలాగే. పోనీ కాసేపు మీరు మంచి కింద దూరండి, ఆయనతో 4 మాటలు చెప్పి బయట పంపించేస్తాను. పంపించేస్తా, కానీ నేను ఈ మంచం కింద ఉండగా వాడు కానీ మంచం వెరక్కొడితే మీ ఇద్దరు నా నిద్ర పడతారు. ఆయన మీ అంత మనగాడు కాదండి. నిజమే అనుకో. చిత్రంగే అబ్బా దూరండి. తప్పదా? ఆ తప్పదు, త్వరగా పంపించి. అమ్మో ఓ చిత్రంగే, నిన్నేనే జామే చిత్రంగే, ఇందాక నుంచి పిలుస్తున్నాను బయటికి రావేమే. ఎలాగో మీరే లోపలికి వస్తారు కదా అని. నేను రావటం కాదే, ఈ రాత్రి చూపిస్తాను. ఏంటి డబల్ గొంతు అరుస్తున్నావు? ఏ ఆడపిల్లనైనా ఇంత గట్టిగా నొక్కితే ఇలాగే అరుస్తుంది. వెళ్ళి చాపా తిండి పట్టరా చెబుతాను. ఈ రోజు ఇక్కడ వద్దు, డాబా మీదకి వెళ్దాం. డాబా లేదు గీబలేదు, నాకు మూడు వచ్చేసింది, సాపేసేవే. నా రాజా కదూ, నా మాట వినమ్మా, డాబా మీదకి వెళ్దాం.
సరే రా. అబ్బా, వీడెక్కడ దొరికాడండి నా ప్రాణానికి? సమయం చూసి దెబ్బ కొట్టకపోతే నాకు మనసు ఎంత ఉండదు. ఏమిటోనే చిత్రాంగి, రాత్రంతా నీతో గడిపి ఇంటికి వెళ్ళానుకో, ఒళ్ళంతా నొప్పులే నొప్పులు. మరి మీరు సామాన్యులు ఏమిటి? మరి మనం అంటే ఏమిటనుకున్నావే, అభినవ మదన కాంబోజ రాజులం. ఎవరు వచ్చినట్టున్నారు చూడు. ఆ వచ్చింది వీరభద్రంగాడైతే చెప్పుచ్చు కొట్టి గుమ్మం తగ్గించి బయటికి పంపించే. నన్ను మంచం కింద దూరమండాలో అటకే కూర్చోమండాలో చేసావంటే నేను ఊరుకోను. మీరు ఇక్కడే ఉండండి, ఎందుకైనా మంచిది. గదిలో లైట్ తీసేస్తాను. లైట్ తీసేస్తానంట? అదే మంచిది. వాళ్ళు లోపలికి వస్తే నా కాళ్ళు చేతులు తొక్కేస్తాను. వెళ్ళరా అమ్మా. వీరభద్రం గారు వచ్చినట్టున్నారు, లోపల పంతులు గారు ఉన్నాడు. పంతులు మంచకేం తొసలేపోయావా? అదేం కుదరదని మంచం మీద కుంచెల్లా కూర్చున్నాడు. అయితే ఓ పని చేయి, భద్రం గారిని తీసుకుని డాబా మీకు వెళ్ళిపో. లోపల చీకటేగా, పంతులు నేను చూసుకుంటా. తొందరగా వెళ్ళు. ఇంకా ఎంతసేపు ఎదురు చూడాలి చిత్రాంగి. ఏమిటే చిత్రాంగి, ఆ వచ్చిన వాడు పంపించేశావా? పంపేశానండి. ఏమిటే ఈ మధ్య నీకు బాగా ఒళ్ళు వచ్చినట్టుంది. అంతా మీ చలవే. ఎంత పరువున్నావు ఏమిటి? అమ్మో, నువ్వు పంకజానివి, చిత్రాంగివి కాదు. చీకట్లో ఎవరైతే పంతులు గారు, ఇవాళ మంచం ఎరగొట్టండి. అమ్మో, ఈ మంచం వెళ్ళడం మాట ఎలా ఉన్నా నన్ను అడుగు మిరిగట్టు. వదిలే వదిలే. మహారాజులు గాని భూరాశి ఇచ్చే పెద్ద మనుషులు గాని ఎవరో లేరనుకో. మరి కొంతకాలం చూసి ఇక్కడ మకాం ఎత్తేసి పట్టణంలో డేరా వేస్తే మంచిదేమో. అంతే. చిత్రాంగి ఎవడరా నువ్వు? మాకు నువ్వు అబుదల్లీ నుంచి వచ్చిన అబ్బా హాలి షేకు గారి అసిస్టెంట్. హాయ్. ఆయిల్ వ్యాపారం కోసం వచ్చిన షేకు గారి సరసం కోసం లడ్కీ కావాలని వాకప్ చేస్తే చిత్రాంగి హచ్చి లడ్కి హచ్చి లడ్కి అంచుం చింకా. చిత్రాంగి కౌంచింకా. ఇదిగో ఫకీర్ సాహిబు, మేటగారి దగ్గర బాగా ఉన్నాయా? ఇదిగో చోటా ఈనా, మా షేకు గారికి బచ్చి నచ్చితే హైల్ హైల్ కర్పించేస్తారు. ఇదే బాబు మా చిత్రాంగి, మీ సేటిగారిని రమ్మని చెప్పండి. సుందర్ పంతుం చింక అమ్మా. ఆ షేకు బాగా ఉన్నవాళ్ళగున్నాడు. అరే ఓ జంతర్ మంతర్, కౌనయ్య చిత్ర. రండి రండి. నేనే షేక్జీ, చిత్రాంగి. మీలాంటి వారు మా ఇంటికి రావడం మా అదృష్టం. వచ్చిన మాకు కావాల్సింది ఇచ్చుకుంటే మేము మీకు హారం పెడతాం. అవును బుల్బుల్, మెత్తటి జాగా చూసి ఖరీదిచ్చి ఆయిల్ దిద్దామని ఆయాము. కానీ మనకి లడికి తోడు లేకపోతే అబ్బా ఆయిల్ వ్యాపారం బోర్ కొడుతుంది. అందుకే నీ గురించి విని కొన్నాళ్ళు ఇక్కడ ఉందామని వచ్చా. మీకు ఇష్టం వచ్చిన నాళ్ళు ఇక్కడ ఉండండి షేక్జీ, మా చిత్రాంగి మీ బీబీ అనుకోండి. చూస్తాం, మీరు మాకి బాగా ఖుషి చేస్తే చెప్పినట్టుగానే పెడతాం నగలు. బుల్బుల్ ఇదిగో జంతర్ మంతర్, నీ కాలక్షేపం కావాలంటే నేనున్నాను. మేము అమ్మకి అబ్బాకి ఏకీపీనిగా. మాషా అల్లా మాషా అల్లా. అవునా బుల్బుల్, మీది చూస్తుంటే మాది దిల్ దిల్ మే జిల్ జిల్. షేక్జీ మీరు ముట్టుకుంటే చాలు, మా అమ్మ షేక్ అయిపోద్ది. షేకే కాదు, పట్టుకుని పెట్టుకుంటే ముద్దు షాక్ అయిపోద్ది. అబ్బా ముందు పాను వేసుకోండి షేక్జీ. నువ్వు అందివ్వాలా, మేము బాగా వేసుకోవాలా? లావో మై ఖాము. ఆ షేక్ గాడి అంతు చూస్తాను. ఇదిగో షేక్ జీ. ఐసా నహి, నోట్లో రకో, నోట్లో పెట్టు. మీరు పెట్టి చూపించండి షేక్ జీ, పిల్ల దానికి తెలీదు. పెడతాం పెడతాం. ఇప్పుడే చెప్తున్నాను, ఈ షేక్ గాడు వాడు ఆయిల్ అయిపోయిన తర్వాత వాడి దారిని వాడు పోతాడు, అప్పుడు నువ్వు బతకాల్సింది మా ఆయిల్తో. కొరయ్యే సాలే, కుత్త చేసే భౌ భౌం అంటున్నాడు. వీడు అరబ్బీ భాషలో కుక్క రకం తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? ఆయన అలా తిట్టకని చెప్పు. ఈయన కనకారావు గారిని ఒకప్పటి కారణం మా పెద్ద. అరే లడికి, మరి ఆ మాట చెప్పవే, వీరితో మేము ముఖ్యమైన విషయం మాట్లాడాలా? తోడే దేరికెళ్ళి తుమ్ అందర్ జావ్.
ఏమటయ్య ఆ పిచ్చి నువ్వు? అసలు నువ్వు నాతో మాట్లాడేది గుడ్డు. ఐసా మత్ బోలో కనకరావు భాయ్, మాతో నువ్వు దోస్తీ చేస్తే మీకు వేలకి వేలు లాభం వస్తుంది. దేకో భాయ్, రేపు ఉదయం నువ్వు వచ్చి మమ్మల్ని కలిస్తే ఇక్కడ పొలాల విషయం మాట్లాడుకుందాం. నువ్వు మాకు పొలావు, చచ్చా పొలాలు కొనడం మీద మద్దతు చేస్తే మీకు నేను వేలకి వేలు ఇచ్చుకుంటా. మరి అలా చెప్పరేమిటండి షేక్ గారు? యా సైరా బాను. అదెవరు మీ పార్ట్నరా? అబుదాబి మూడో బేగం. అయితే పర్వాలేదు, తప్పకుండా మీతో నేను చేతులు కలుపుతాను. మరెవరిని కలుపుకుని మాత్రం మీరు నాకు మాట ఇవ్వాలి. బహుతచ్చా బహుతచ్చా, దోస్తికి గుర్తుగా ఈ సెంట్ బాటిల్ నజరానా? చిన్నసు నూనె బావి ఇచ్చినంత ఆనందంగా ఉందండి. వస్తానండి, రేపు పొద్దునే తన దర్శనం చేసుకుంటాను. నమస్కారం. ఏమిటి షేక్ జీ, కరణ ఏదో బాటిల్ పట్టుకుని సంబరంగా పోతున్నాడు. పైసే దియా ఔర్ యే హమ్నే ఆప్కే లియే ఖరీద్ లియా. ఈ హారం నా కోసం ఆయన దగ్గర కొన్నారా? ఆయనకి ఎక్కడిది, వారికి ఎక్కడితో మనకి ఎందుకే బుల్బుల్? వీరు ఈ ఊరి మోతుబరి. బాగా ఉన్నాయనా? ఏంటి బాగా ఉన్నాయనా, మాకే ఉందిగా. అదే మీకున్నట్టే ఆయనకు కూడా బాగా. నాకేముందో ఆడికేముందో నువ్వేం చెప్పక్కర్లేదు. రే షేక్, నీ వ్యవహారం తేల్చుకోవడానికి వచ్చానరా. వ్యవహారం బిజినెస్ కా చోకరి, తోటి దగ్గరికి వెళ్ళి తుమ్ అందరు జావ్. మోద్బరిజీ అబ్బా బాత్చీత్ కరింగి క్యాయ్ బులు 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 బులు. బోలు లేదు గీలు లేదు, నువ్వు ఆ కరణం గారి దగ్గర నక్కున్నావు అవునా? అది బిజినెస్ సీక్రెట్ చెప్పకూడదు. ఓ షేక్ మర్యాదగా నేను ఆ మనుషుల చేత నీ కాళ్ళు ఇరగొట్టించి నువ్వు ఈ ఊరు నుంచి కదలకుండా మట్టిలో కప్పెట్టిచ్చేస్తాను. అరే మోతబరి సాబ్, అలా కోపం చేసుకోవద్దు సాబ్. మేము మీకే నిజం చెప్తాం, ఎవరికి చెప్పనని మీది మాకు వాదా కరో. వాదా అంటే అదే మాట మాట. అదే సాబ్, ఓ కరణంగా బచ్చా తన దగ్గర నగలున్నాయని అవి మాకు అమ్ముతానని చెప్పాడు. ఒకటి మాకు అమ్మాడు, ఇంకా ఇంకా అమ్ముతానని అన్నాడు. మేము సరే అన్నాం, అదే బిజినెస్ అనుకున్నాను. వాడు ఏదో ఒక రోజున వెన్నుపోటు పొడుస్తాడని వాడంత చూస్తాను. ఏ హమ్నే తుమారే లియే ఖరీద్ లియా. ఏమిటి నా కోసం కొన్నారా? ఆ మోతుబరి అమ్మాడు, మేము కొన్నాం. చూడు నీకు ఎలా పెడతాను. కొనేవే సాలే. ఎవరు వచ్చినట్టున్నారు చూసి వస్తాను. ఏమిటి చిత్ర, వీరభద్రం గారు ఇంట్లోంచి వెళ్తున్నాడు, షేక్ గారు దుకాణం ఎత్తేసి దుబాయ్ వెళ్ళిపోయాడా? ఆ వీరభద్రం గారు షేక్ జీకి వడ్డానం అమ్మారు. షేక్ జీ దీన్ని నాకు కానుగ్గా ఇచ్చారు. సరే సరే మీరు వెళ్ళండి, షేక్ జీ గారు లోపల ఉన్నారు. అంటే ఆ వీరభద్రం గారు దొంగనగలు తన దారిని తను అమ్మేసుకుంటున్నాడు అనమాట. అమ్మో మనం జాగ్రత్త పడిపో. ఎరా కరణం, నీకు వీలున్నప్పుడల్లా నక్కలాగా బొక్కతో వేసి నగలట్టుకుపోయి అమ్మేస్తున్నావు అనమాట. రథాపన్ నువ్వు చేసిన అన్నంటావేమిటయ్యా, కొంటానిక షేక్ గారు వాడు దొరికాడు కదా అని నగలు తీసుకెళ్లి అమ్మేసింది నువ్వు కాదు? కొట్టానంటే కరెంటు తీగ మీద కాకిలాగా గిలగిల నువ్వేగా షేక్ గారికి హారం అమ్మింది. చాలండి, మీరు షేక్ మీద వడ్డాను నేను కళ్ళారా చూశాను. ఎవరు ఎవరికి ఏమి అమ్మామో ఇప్పుడే తెలుస్తుంది. ముందు పెట్టి తెరు. ఇక్కడే ఉందండి. నువ్వు అమ్మిన హారం ఇందులోనే ఉందయ్యా. మీరు దోచిన నగలు దాచిన చోటే ఉన్నాయన్నమాట. వీటి గురించి తెలుసుకోవాలని నేను షేక్ సాబ్ అవతారం ఎత్తాను. అయితే నువ్వు మమ్మల్ని మోసం చేసి మోసాన్ని మోసంతో దెబ్బతీయాలి కరణం. సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఓల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్. సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓల్గా వీడియోస్.